ఆర్య వైశ్యుల సమాజ సేవతో పాటు వ్యాపారం రాజకీయ రంగాల్లో రాణించాలని ఆర్య వైశ్య జిల్లా అధ్యక్షులు కాసం నవీన్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు హేమలతలు అన్నారు. జయదేవ్పూర్ మండల ఆర్య వైశ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో గత 11 రోజులుగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాత పారాయణం ఘనంగా నిర్వహించారు. వాసవి మాత పారాయణంలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలు ఒకే రంగు దుస్తులను ధరించి డోలు వాయిద్యాలతో భజన పాటలు పాడుతూ కలశాలతో ఎల్లమ్మ దేవాలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ వాసవి మాతకి హారతులు, ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం అమ్మవారికి పల్లకి సేవ, ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళా విభాగం మండల అధ్యక్షురాలు సబిత, ఆర్యవైశ్య మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు కుకుటప్పు కొండల్, రామ్ శ్రీనివాస్, వెంకటేష్, హరినాజ్, సర్పంచ్ చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ జ్యోతి మహేందర్, నాచారం డైరెక్టర్ బుద్ధ నాగరాజు, వార్డు సభ్యులు చినసత్యం, రామాదేవి రాము, కోఆప్షన్ సభ్యులు శ్రీనివాసరావు, వైశ్య సంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు. విజయం వెనుక ఆడవారు ఉంటారు. ఆ విజయం అనేది ఆడవాళ్ళ సొత్తు. ఈరోజు పారాయణం మొదలు పెట్టకముందు మీరేమనుకున్నారు? మా దుకాణం ఎట్లా, మా గిరాకులు ఎట్లా, మాకెట్లా అని అనుకున్నారు. ఎవరికన్నా 100 రూపాయలు తక్కువ అందిందా? మీరు ఆలోచన చేసుకోవాలి. 100 రూపాయలు కూడా తక్కువ మళ్ళీ 100 రూపాయలు ఎక్కువనే అవుతారు. నిజంగా చెప్పాలంటే ఈ అవకాశం అనేది వచ్చిన వారికే దాని విలువ తెలుస్తుంది, రాని వారికి వారికి విలువ తెలియదు. జయదేవ్పూర్ వాళ్ళు మాకు తెలియదు పారాయణము అనుకున్నారు. కూకునూరు పల్లెకి వచ్చి మేము త్వరలో స్టార్ట్ చేద్దామన్నారు. 11 రోజులు చేద్దాము అన్నారు. ఇళ్లలో అయితే బాగుండు అంటే కాదు, కన్వీనియంట్ లేదు మాకు ఇళ్ళు, గుళ్ళోనా చేద్దామన్నారు. ఫోన్ చూడడానికే భయమైంది, ఎందుకంటే ఎన్నో సిద్దిపేట జిల్లాకే వన్నె తెచ్చే విధంగా జగదుపూర్ జయదేవ్పూర్ మహిళా మండలి చేశారు కాబట్టి. నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూశాను, చాలా సంతోషము. ఎందుకంటే ఆ అమ్మవారు మీ వెంట జంట ఉండి నడిపించింది. ఒక మన దృఢ సంకల్పం మంచిదైతే, ఇక్కడ ఒకరు మెసేజ్ పెట్టారు, మేము అమ్మ